నితిన్ రీసెంట్ భారీ కమ్బ్యాక్ మూవీ భీష్మ. రీసెంట్ టైమ్స్లో మీడియా మీరర్స్ మూవీస్ అన్నీ చూసుకున్నట్లయితే మొదటి రోజు డీసెంట్ వసూలు తప్పితే ఎక్కడ కూడా బ్లాక్ బాస్టర్ వసూలు అనే మాట అయితే వినిపించలేదు. ఇక ఫిబ్రవరి సీజన్ అన్ సీజన్ కావడంతో బ్లాక్ బాస్టర్ వసూలు అనే మాటకు చోటే లేకపోయింది. ఇక ఇప్పుడు భీష్మ సినిమా రిలీజ్ కావడంతో బ్లాక్ బాస్టర్ వసూలు అయితే రిపోర్ట్ చేయడం విశేషం. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ చూసుకున్నట్లయితే మొదటి రోజు 6 కోట్ల పైగా షేర్ను అయితే రాబట్టడం ఖాయమన్న సమయంలో ఈ సినిమా అందరి అంచనాలను అధిగమించింది. ఏపీ తెలంగాణ మొత్తం చూసుకున్నట్లయితే 6.5 కోట్ల పైగా షేర్ను అయితే రాబట్టి దిమ్మ తిరిగే షాక్నివ్వగా, ఇక టోటల్ వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే 8.2 కోట్ల పైగా షేర్ను అయితే రాబట్టి ఇక 13 కోట్ల పై గ్రాస్ కలెక్షన్ సాధించినట్టు తెలుస్తుంది. ఇక నితిన్ 2వ రోజు కూడా దిమ్మ తిరిగిపోయే సాలిడ్ బాక్సాఫీస్ రన్ అయితే కంటిన్యూ చేశాడు. ఇక ఈ సినిమా 2వ రోజు కూడా బ్లాక్ బస్ స్టాక్ అయితే నడవడంతో సాలిడ్ వసూలు అయితే రిపోర్ట్ చేసింది. ఇక ఈ సినిమా 2వ రోజున ఏపీ తెలంగాణ మొత్తం చూసుకున్నట్లయితే 4.5 కోట్ల నుండి 5 కోట్ల షేర్ అయితే రావడం అయితే ఖాయంగా కనిపిస్తుండటంతో ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ అయితే గ్రోత్ అయితే మరింత కనిపిస్తుండటంతో ఈ లెక్క పెరిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఇక ఈ సినిమా 2 రోజుల్లోనే 23 కోట్ల పై గ్రాస్ కలెక్షన్ సాధించగా సినిమాకు ఓవర్సీస్లో కూడా మంచి టాక్ వినిపించడంతో ఈ సినిమా వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయితే ప్రతి చోట కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక 3వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో మీరు కింద కామెంట్ చేసి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరేమనుకుని కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్.